మీరు ఖాళీగా మీ కేజీఎన్ నెంబర్ని ఇచ్చేస్తే ఇది కంప్లీట్ కాదు. అది కంప్లీట్ అవ్వాలంటే మనం కిబోలో ఉన్నటువంటి మీ అకౌంట్ని ఎస్వి అకౌంట్ని ఆరు ఇతర ఏ అకౌంట్ అయినా కానీ ఇక్కడ కార్వినర్స్ అంటే త్రూ ఎస్విఎన్ అకౌంట్స్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళని దాన్ని మీరు అక్కడ కేవైసీ చేసుకోవాలి. అంటే మీ ఆధార్ నెంబరు పాన్ నెంబరు ఫోన్ నెంబరు పెట్టి అక్కడ ఇప్పుడు ఎలాగ చేస్తున్నాం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంతా పెట్టేసి కేవైసీ కంప్లీట్ చేసేసుకుంటే అది కంప్లీట్ అవుతుంది. ఇక రెండో కేవైసీ కే ఎక్స్చేంజ్లో కూడా మీరు మళ్ళీ ఓపెన్ చేసి దాని రిఫరల్స్ కూడా నేను ఇచ్చాను, అలాగే దాని ఇది కూడా ఇది కూడా ఇచ్చాను. సో రిఫరల్ అలా ఉంచితే మీరు కే ఎక్స్చేంజ్లో కూడా వెళ్ళి అక్కడ కూడా మీ కేవైసీని కంప్లీట్ చేసేసుకుంటే అంటే సరిపోతుంది. అంటే కిబోలో కే ఎక్స్చేంజ్లో కేవైసీ కంప్లీట్ చేసుకుని కే ఎక్స్చేంజ్లో మీ కేజీఎన్ నెంబరు అందులో కానీ మీరు పెట్టేసినట్లయితే కేజీఎన్ నెంబరు మీరు అందులో పెట్టేసినట్లయితే నేను వేసేటువంటి క్యాష్ మీకు వస్తుంది, నేను వేసేటువంటి కాయిన్స్ మీకు వస్తాయి, మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. కేబీఓ అని కాయిన్స్ 12 వస్తున్నాయి, ఐఎన్ఆర్ అని చెప్పేసి 1200 రూపాయలు క్యాష్ వస్తుంది, దాంతో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే కార్ విన్నర్స్ అందరూ కూడా ట్రేడ్ చేసుకుంటే ఆ కింద ఉన్న వాళ్ళందరికీ చెప్పడం ఇది అవుతుంది, నిన్నంతా ఏం చేసాం మనం కార్ విన్నర్స్లో కొంతమందికి నేను అంటే అందరినీ పెట్టమన్నాను కానీ కొంతమంది పెట్టారు నాకు, వాళ్ళు చక్కగా రాత్రి నిన్నంతా 10 గంటల 11 నుంచి ఇప్పటి వరకు ట్రేడ్ చేస్తున్నాను, నైట్ కూడా చాలా చక్కగా చేశారు. అయితే ఇప్పుడు మళ్ళా మిగిలిన కార్ విన్నర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. అయితే మీ అంతలు మీరుగా వెళ్ళి అక్కడ 101 రూపాయలు వేసి ఇదంతా మీకు చేయడం రావట్లేదు కాబట్టి ఈలోపు మీరు ట్రేడింగ్ చేస్తూ ఆ కింద వరకు ఎలా చేయాలో నేను చెప్తాను. మీరు ఈజీగా అందులోకి వెళ్ళిపోతారు అందరికీ, ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది మీకు ఎంత హ్యాపీగా ఉందో ఎంత సులువుగా ఉందో ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా మీరు చేసుకునేలాగా నేను చేశాను అది. కాబట్టి దానిలోకి మీరు అందరూ వెళ్ళిపోతే మీరు యాక్చువల్గా మొన్న ఏం చేశామంటే ఫోన్పే గూగుల్ పేలో వేస్తే అసలు ఎక్స్చేంజ్లోకి రాదు, వెనక్కి పంపించేస్తారు. కానీ మనం ఏం చేసామంటే దాన్ని బ్యాంకుతో ఇప్పుడు మాట్లాడి చేస్తున్నాను, అయిపోయింది సుమారుగా. మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా పంపించుకొని మీ తల కే ఎక్స్చేంజ్లోనూ ఈ క్యాష్ని మీరు పట్టుకునేలాగా ఇప్పుడు తయారు చేశాను. సో అది చెప్తాను. ఇప్పుడు మీరు క్యాష్ ఇవ్వద్దు, నేనే క్యాష్ ఇస్తాను మీకు, నేనే క్యాష్ ఇస్తాను. ఆ క్యాష్ని మళ్ళీ మీరు చెప్పాను కదా, మీరు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని మీరు అమ్ముకుంటున్నప్పుడు నేను అది రికవర్ చేస్తాను దాన్ని. ఓకే, అయితే ఇప్పుడు మీరు అలా చేసి మీ కార్ విన్నర్స్ టోటల్ కార్ విన్నర్స్ అందరూ కూడాను మీ తాలూకా సిఇఓస్కి సూపర్ సిఇఓస్ ద్వారా అంటే సిఇఓస్ ద్వారా సూపర్ సిఇఓస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించేయండి. వాళ్ళని ఒక పీడిఎఫ్ చేయమని నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కూడా చెప్పండి. ఆ పీడిఎఫ్లో ఇవన్నీ ఇచ్చేసి నాకు పంపించిస్తే నేను డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వెళ్ళి అక్కడ 12 కాయిన్స్ 12 క్యాష్ వేస్తున్నాను. ఇప్పుడు నిన్న చేసినవి కూడా అలాగే చేశాను, ఇవాళ చేసినవి అలాగే చేశాను, రేపు ఒకరోజు ఈ కంప్లీట్ చేసేస్తే ఇప్పుడు ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎలా చేసుకోవాలి ఏం చేయాలి మీరు నేర్చేసుకున్న తర్వాత ప్రజలందరికీ అంటే మన కిబో పబ్లిక్ అందరికీ కిబోలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఈజీగా చెప్పి చేయిస్తారు. ఎందుకంటే మనం కాయిన్స్ కొనుక్కోండి అని చెప్పేసి ఎస్వి అకౌంట్స్ ఇచ్చి వాళ్ళకి కొనిపించాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ మీరే నేర్పించండి, ఈజీ అవుతుంది. ఎందుకంటే దాని ద్వారా మీకు మైనింగ్ వస్తుంది, అంటే వాళ్ళు అమ్ముకున్న కొనుక్కొని మీకు వస్తుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినట్టు నేను పెట్టేస్తున్నాను కాబట్టి మీరు ఇమీడియట్లీగా మీ సిఇఓస్ ద్వారా మీ సూపర్ సిఇఓస్కి పంపించండి కంపల్సరిగా. అది తీసుకున్నట్లయితే నేను పెట్టేస్తాను చాలా చక్కగా.